అందరికీ నమస్కారం. ఆకాశం తెలుగు టీవీ టాప్ 10 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముఖ్య అంశాలు. మూసీపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలవి నీచ రాజకీయాలు. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణకు పూనుకోగా ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. బీజేపీకి సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి కానీ మూసీ రివర్ ఫ్రంట్ అవసరం లేదా అని ప్రశ్నించారు. కేటీఆర్ హరీష్ రావు ఫామ్ హౌస్లను కాపాడుకునేందుకే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ ఇప్పటికే కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్కరు సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. కాగా తన వ్యాఖ్యలను మంత్రి వెనక్కి తీసుకున్నారు. దుర్గమ్మకు బంగారు కిరీటం. విజయవాడ కనక దుర్గమ్మకు ఓ అజ్ఞాత భక్తుడు 2,50,00,000 విలువ చేసే బంగారు కిరీటాన్ని తయారు చేసి ఆలయ కమిటీకి అందజేశారు. కిరీటంలో మేలిమి బంగారంతో పాటు వజ్రాలు పొదిగించి కిరీటాన్ని తయారు చేయించారని పాలక మండలి తెలిపింది. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి కొత్త కిరీటాన్ని అలంకరించారు. పేదలపైనే రేవంత్ రెడ్డి ప్రతాపం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలపైనే హైదరాబాద్తో ప్రభావం చూపుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైడ్రా కూల్చివేతలపై ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. నిరుపేదల ఇళ్లు కూల్చడం సరికాదని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో డ్రైనేజీ సమస్య అలాగే ఉందని, ముందు డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని లేఖలో సూచించారు. హైదరాబాద్లోనే భారీ వర్షం కురిసింది. ఉప్పల్, ముషీరాబాద్, పంజాగుట్ట, మియాపూర్, చిలకలగూడ, నారాయణగూడ, అమీర్పేట్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుప్పకూలిన స్టేజ్ హీరోయిన్ కు తప్పిన ప్రమాదం. మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరులో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖ హీరోయిన్ ప్రియాంక మోహన్ స్టేజ్ కూలడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గందరగోళం నెలకొనింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వివరాల నమోదులో పొరపాట్లు లేకుండా చూడాలి. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి కుటుంబ సభ్యుల వివరాల సేకరణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. డిజిటల్ కార్డుల పంపిణీలో లోటుపాట్లు తెలుసుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఒక గ్రామాన్ని ఎంచుకున్నామన్నారు. సికింద్రాబాద్ లో ఆయన స్థానిక మంత్రులతో కలిసి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. వైసీపీ శ్రేణులు కేసులకు భయపడవద్దు. కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు వైసీపీ శ్రేణులు భయపడవద్దని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో ఆయన తాడేపల్లిలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం మేనిఫెస్టోను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. గ్రామ స్థాయిలో వైసీపీ క్యాడర్ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కోవాలని సూచించారు. వైభవంగా దేవీ నవరాత్రులు. తెలుగు రెండు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీతో పాటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉండగా మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గమ్మ ఆలయానికి భక్తుల తాకిడి అధికమైంది. అట్టహాసంగా ప్రారంభమైన వరల్డ్ కప్ వేడుకలు. యుఏఈ వేదికగా మహిళా T20 ప్రపంచ కప్ వేడుకలు వైభవంగా జరిగాయి. సుమారు 2 గంటల పాటు వేడుకలు నిర్వాహకులు నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు తమ జాతీయ జెండాలతో పెరేడ్ నిర్వహించారు. కాగా ప్రారంభ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు స్కాట్లాండ్ తో తలపడుతోంది. భారత మహిళా జట్టు తమ తొలి మ్యాచ్ ను న్యూజిలాండ్ తో శుక్రవారం ఆడనుంది. తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం తెలుగు టీవీ.